2019లో ఎన్నికైన తర్వాత చెప్పాలా లేదు, కొంచెం కొంచెం రెండు మూడు మాటలు ఐదారు మాటలు చెప్పండి, ఐదారు మాటలు చెప్పండి, నేను ఒక నాలుగైదు అడుగుతాను, ఆ నాలుగైదు కన్వీనెంట్ చెప్పాను. ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాలు నేను చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసినాను అంటున్నాడు. కానీ అదే అవతల పక్ష ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు ఏమంటున్నారంటే నవరత్నాల పేరుతో మొత్తం పంచిపెట్టేసి అభివృద్ధి పూర్తిగా లేకుండా చేసేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు అనేది వాళ్ళ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే ఫండ్స్ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఆదాయాలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారనేది ఒక్కరికి తెలియదు. అప్పుడు అప్పులే ఉన్నాయి. ఈయన వచ్చి ప్రజా జీవితంలో ప్రజా నాడిని అనుసరించి బీద రాష్ట్రం కాబట్టి ఎక్కువ మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు మైనారిటీ వాళ్ళంతా కూడా ఉండేదానివల్ల వీళ్ళంతా ఆర్థికంగా పెద్ద పరిపుష్టి కలిగిన వాళ్ళు కారు కాబట్టి వాళ్ళకి విద్య వైద్య రంగాలు కానీ ప్రతి ఒక్కటి అవసరమైనటువంటివి ఏవి వాళ్ళకి అందుబాటులోకి రాదు. వాళ్ళకి అంతా రావాలి. వాళ్ళంతా వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అభివృద్ధి వస్తుంది. వాళ్ళు సంపాదించుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, తర్వాత ఎస్పీలు అవుతారు, కలెక్టర్లు అవుతారు అనే ఒక విధమైనటువంటి నూతన ఆలోచనతో అతను యంగ్ కాబట్టి అతను నాయన ఒక అడుగు పోతే నేను నాలుగు అడుగులు పోతానని చెప్పి ఇటువంటి అతను చేసి నాయన చేసినటువంటి నాలుగు అంశాలు చాలా గొప్పగా ఈ రోజుకి చెప్పుకుంటున్నారు ఇండియాలో వైద్యం చెప్పండి. కానీ యువకుడుగా ఉండి అనుభవ రాహిత్యంతో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు. 2014లో నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అంతకుముందు కానీ అభివృద్ధి పేరుతో నేను ఆంధ్రప్రదేశ్ చూపించినటువంటి మార్గదర్శనం చూపించలేకుండా రాజధాని లేకుండా సర్వభ్రష్ట రాష్ట్రాన్ని చేశాడు, ప్రత్యేక హోదాను పట్టించుకోలేదు, పోలవరాన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి తెలుగుదేశం సీనియర్ నాయకుడు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు మాట్లాడే దాని గురించి మీరేమనుకుంటున్నారన్నా? అతను స్వార్థంతో అహంకారంగా తాను అనేటువంటి అహంభావంతో నడుచుకునే మనస్తత్వం అయింది. అట్లనే నడుచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ప్రసంగాల్లోనే మీరు చూడొచ్చు అతని యొక్క హృదయానికి ఇట్ట కొట్టుకు నేను నేను అనే అహంభావాన్ని ప్రజానీకానికి చూపిస్తాడు. దాంట్లోనే తెలుస్తుంది మనిషి యొక్క మనస్తత్వం ఏమిటి అని. అతను ఒకటి రాజధాని గురించి చెప్తే రాజధానిని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినావు ఎందుకు వచ్చినావు అనేది కూడా ఇంకా చెప్పడానికి గంట సేపు అవుతుంది. ఆ కారణం చేతను ఇక్కడ వస్తానే పచ్చని పైర్లు పండే పంట భూమిని అంతా నువ్వు సదును చేసి వాళ్ళ దగ్గర అంతా తీసుకుని రైతులదంతా మోసం చేసి వాళ్ళకి ఏదో మభ్య పెట్టి అక్కడ కట్టాలి అంటే అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఈరోజు ఎవరైనా చెప్తారంటే ఈర్ష్యతో చెప్పొచ్చనే కానీ వాస్తవంలో చెప్పాలంటే ఒక రాజధాని నిర్మాణం పంట పొలాల్లో ఒక రాజధాని నిర్మాణం అంటే 800,000 కోట్లు అవుతుంది. పోనీ ఒక రోజుతో 2 రోజులతో అయిపోయి ఉంటుంది, ఈ 5 రోజుల సంవత్సరాల్లో అయిపోయి ఉంటుందా? కాదు, ఎప్పటికీ కాదులే. నేను 2050 విజను 60 విజన్ అంటే నీ వయసు ఎంత నా వయసు ఎంతయ్యా? అంతే కదా, ఎవరి డబ్బులు ఎవరు పెట్టేది, ఎక్కడికి నిలిపేసేది? నీ కుటుంబ పాలన కోసం, నీ యొక్క వర్గం కోసం, నీ క్యాస్ట్ కోసం, నీ కులాల కోసం నువ్వు ఏదో అబద్ధాలు చెప్తా, మభ్య పెడతా. మీ మామ పెట్టిన పార్టీలో కార్యకర్తలు గట్టిగా ఉన్నారని వాళ్ళని నీ పక్క తిప్పుకోవాలని నీకు కావలసినట్టు నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమని ప్రజలు బాగా తెలిసే నీకు 19లో పనిచ్చినారు. ఇప్పుడు అదే నవరత్నాలు అని ఇస్తున్నాడు కదా, దానికి మించి ఇంకా నేను ఇస్తాను అని చెప్పేసి సూపర్ 6 అని షణ్ముఖ వ్యూహం అని ఒక పక్క పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటాడు, ఒక పక్క ఈయనేమో సూపర్ 6 అంటాడు. మీకన్నా నేను ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, అభివృద్ధిని చూపిస్తాను, సంపదను సృష్టిస్తాను అని చెప్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఒకసారి నమ్మితే ఏమవుతుంది? 14 ఏళ్ళు ఇండస్ట్రీ చీఫ్ మినిస్టర్ అంటే 40 ఏళ్ళు నా రాజకీయ చరిత్ర అంటే అందులో ఉన్న క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ వస్తుందని
ప్రజలను నమ్మతారా? ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా దానికి జవాబు చెప్పగలుగుతారా? ఒక క్యారెక్టర్ ఇప్పుడు నాకున్న క్యారెక్టర్ రేపుకి అదే మారిపోతుంది. ఏమి మారదు, ఏదైనా 1% తప్పు అని చెప్తే వెనక్కి తీసుకోవచ్చునేమో, కానీ క్యారెక్టర్ మాత్రం మారదు. అది పుట్టుకతో వచ్చింది, అతను పుట్టుకతో వచ్చింది మోసం చేసేది. అతని వల్ల ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ ఎంత చెడిపోయిందంటే దానికి అంతే లేదు. ఈనాడు నాకు అతనికి ఉండే వయసే నాకు ఉంది. మీరు అతని గురించి 3 ప్రశ్నలు వేసినారు కాబట్టి రాష్ట్రంలో నేను చెప్తున్నాను. అతనికి ఎంత అనుభవం ఉందో అంత అనుభవం నాకు ఉంది. నా వయసు వాళ్ళకి అంతా ఉంది, పెద్ద పెద్ద మేధావులు అంతా ఉన్నారు, ఇతని కంటే మేధావులు ఉన్నారు. అతనికి వాళ్ళ మామ ఎన్టీ రామారావు అని ఒక పెద్ద కిరీటంతో నువ్వు చంద్రబాబు అంటే ఏమైపోయినావు? అట్లా వేరే వాళ్ళకి అందరికీ ఉంటే నీకంటే మేధావులు, వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు బాగుండేది రాష్ట్రం, మీ మామ వాళ్ళ మామ పేరు బాగుండేది. నువ్వేం చేసినావంటే ఏం చెప్పినారు, మీరు ఏం అడిగినారు? చివరిగా ఇంకొక ప్రశ్న, ఇంతకు ఈ ప్రశ్నలో చెప్పండి. 40 ఏళ్ళుగా రాజకీయ అనుభవంతో ఉంది, నేను సూపర్ 6 తో పాటు అభివృద్ధిని సంపదను సృష్టిస్తావంటే నమ్మతారా? ఎవరు నమ్మరు. ఏమో పశ్చాత్తాపం వచ్చి పశ్చాత్తాపం, ఈ రాజకీయంలో పశ్చాత్తాపం ఏంటి? పశ్చాత్తాపము, అయ్యో నాయన సొత్తు కాదు కదా, వాళ్ళ మామ సొత్తు కాదు కదా, మళ్ళా ఇచ్చి బాగు చేసుకోరా, బాగుపడరా అని చెప్పేదానికి, వాళ్ళ తాత తాతల సొత్తు కాదు. వాళ్ళ రాజశేఖర రెడ్డి పేరు ఏం చెప్పాడు, అతను చేసినాడు బాగా ఆరోగ్యంలో కానీ వైద్యంలో కానీ, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఈరోజు ఏ పల్లెలోపు చూసినా, మీరు పల్లెలంతా తిరుగుతుంటారు, 15 రాజశేఖర రెడ్డికి ముందు ఎన్ని గుడిసిండులు ఉన్నాయి, పెంకులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అవి ఉన్నాయి మిద్దిళ్ళు తప్ప.